चंद्रबाबु पै अक्रम केसु रिमांड विधिंपु कीलक परिणामानिकि दारितीसिंदि। राजमंड्री सेंट्रल जैल्लो उन्न माजी सीएम टीडीपी अध्येत चंद्रबाबु नायडुतो मुलाखात् अनंतरं जनसेन अध्येत पवन कल्याण संचलन प्रकटने चेशारु। ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తాము అని ప్రకటించారు। వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరిక అని పవన్ అన్నారు। వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదని అన్నారు। 151 సీట్లు దౌర్జన్యం చేసి ఆర్థిక నేరస్తుడైన జగన్ కి ఇచ్చారని అన్నారు। వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్ ను హెచ్చరిస్తున్నానని వైసీపీ క్రిమినల్స్ ను వదలబోమన్నారు। జగన్ అరాచకాలను డీజీపీ చీఫ్ సెక్రటరీ అధికారుల దృష్టిలో పెట్టుకోవాలన్నారు। మాజీ ముఖ్యమంత్రికి ఈ పరిస్థితి వస్తే అధికారుల పరిస్థితి తెలుసుకోండని హితబోధ చేశారు। జగన్ నీకు 6 నెలలే, యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం, మాజీ ముఖ్యమంత్రిని కూర్చోబెడితే మీ పరిస్థితి అర్థం చేసుకోండి అని పవన్ హెచ్చరించారు। అరాచక పాలన చూస్తున్నాం, పాలసీల పరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి। 2014లో జనసేన ప్రారంభించినప్పుడు మోదీకి నేను మద్దతు తెలిపాను, నేను మోదీకి మద్దతు తెలిపినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు అని పవన్ గుర్తు చేసుకున్నారు। అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బురదను అందరిపైన చల్లాలని ప్రయత్నిస్తోందని వైసీపీ సర్కార్పై మండిపడ్డారు। ఈ మేరకు ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు। చట్టవిరుద్ధంగా కేసులు పెట్టి చంద్రబాబును రిమాండ్కి పంపించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు, అందుకే సంఘీభావం ప్రకటించడానికి జైలుకి వచ్చానని పవన్ అన్నారు। జగన్ చేసేవి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన పనులేనని విమర్శించారు। ఏపీలో అరాచక పాలన సాగుతోందని అందులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అని పవన్ వ్యాఖ్యానించారు। లక్షలాది టర్నోవర్ను తీసుకొచ్చే హైటెక్ సినీ లక్షలాది టర్నోవర్ ని తీసుకొచ్చే హైటెక్ సిటీని చంద్రబాబు తెచ్చారని గుర్తు చేశారు। 2020 విజన్ లో చంద్రబాబు ముందుకెళ్లారని అన్నారు। చంద్రబాబు శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు। చంద్రబాబుతో అభిప్రాయ భేదాలు పాలసీ పరమైనవి, స్పెషల్ స్టేటస్ తీసుకురాలదనే చంద్రబాబుతో విభేదించానని అన్నారు। ఈడీ విచారణ లేకుండా చంద్రబాబుని జైల్లో ఎలా కూర్చోబెడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు। చంద్రబాబుని జైల్లో కూర్చోబెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఆర్థిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగనని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగనని విమర్శించారు। ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు। అలాంటి కూడా సరిహద్దులు దాటకుండా ఆపేస్తారని నిలదీశారు। వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పునరుద్ఘటించారు। వివేక హత్య కేసులో అన్ని వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయని అన్నారు। గుజరాత్లో పట్టుబడిన హెరాయిన్ కేసుపై ఏపీలో మూలాలున్న పోలీసులు ఎవరిని పట్టుకోలేదని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు। చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రతీకారమన్నారు। ఈ ములాఖత్ చాలా కీలకమైందన్నారు। సరిగ్గా ఇది జరిగిన కొద్దిసేపటికే బండి సంజయ్ చంద్రబాబుని సపోర్ట్ చేస్తూ వైసీపీని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు। చంద్రబాబు అరెస్ట్ రోజు కొద్దో గొప్ప స్పందించారు తప్ప పెద్దగా బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు, బీజేపీ ఆదేశాల మేరకే వారు మాట్లాడలేదు అనే చర్చ నడిచింది। ఇప్పుడు హఠాత్తుగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఇక బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తికి మద్దతు తెలపకపోతే ఇక ఏపీలో జెండా కూడా కనబడదనే ఉద్దేశంతోనే మోడీ బండి సంజయ్తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించారన్న విశ్లేషణలు వినబడుతున్నాయి।